ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కనుక ఈ రాయిని తిరగలి అంటారన్నమాట, అలాగే ఇసురు రాయి అని కూడా అంటారు. ఇది ఎక్కువ ఏంటంటే పాతకాలంలో ఎక్కువగా వాడేవాళ్ళండి. మినుములు, సోళ్ళు, రాగులు, బియ్యం ఇలా ఎక్కువ దీంతో పిండి చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే దీనికి బదులు కర్ర ఉండేదండి, ఇప్పుడైతే రాడ్ రాలా వచ్చింది. కానీ ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ కర్రలా వచ్చేదన్నమాట. అలాగే ఇది కొంచెం తేలిగ్గా ఉంటుందండి. ఇదేంటంటే బరువుగా ఉంటుంది, ఎందుకంటే కనుక కదలకుండా ఉంటుందన్నమాట. ఇది తేలిగ్గా ఎందుకు ఉండాలంటే ఇసురు కోడానికి మనం తిప్పుకోవడానికి తేలిగ్గా ఇస్తారు. ఇక్కడ నుంచి మనం బియ్యం కానీ సోళ్ళు కానీ ఏదైనా వేసుకొని మనం ఇలా తిప్పుకోవడానికి బాగుంటుందన్నమాట. అలాగే ఇంట్లో ఉంటే కనుక మంచిదని కూడా అంటారు. దీని ప్రైస్ ఎంత అంటే 1200 అండి, అయితే 800కి ఇచ్చారంట మమ్మీ వాళ్ళు నిన్న తీసుకొచ్చారు. దీంతో చేసినవి ఏమైనా సరే, ఈ తిరగలతో చేసిన ఏదైనా సరే టేస్టీగా ఉంటుందన్నమాట. దీని మినపప్పు ఇందులో ఆడించి సున్నుండలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయంట. ఏదైనా సరే తిరగలతో చేసిన ఏ వంట అయినా సరే చాలా బాగుంటుందన్నమాట. దీంతో ఏదైనా విసురుకున్న మినపప్పు ఆడించిన, బియ్యం పిండి ఆడించిన ఏదైనా సరే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట దీంతో చేసింది ఏదైనా సరే. ఇప్పుడైతే ఇలాంటి అక్కడ అటాచ్ చేసి ఇస్తారనమాట ఈ రాడ్ని, ఇక్కడే అటాచ్ చేసి ఇచ్చారంట. అలాగే వచ్చేసరికి ఇక్కడ ఒక ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 800 అండి. చాలా చాలా బాగుంది, ఇది కంపల్సరిగా ఉండాలండి ఇంట్లో, మంచిదన్నమాట. ఈ రాయి ఉండడం వల్ల ఏంటంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.